ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్ట. మరి బీజేపీ మోపయండి, అది తాజ్గా ఇక బీజేపీ ఒక మాటలో చెప్తా, ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే బాయిల్ ఏదో నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే. రఘునందన్ రావు మాట నమ్ముడంటే నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే అవుతుంది. ఎందుకంటే దుబ్బాకలు గట్లే మాట్లాడిండు, నన్ను గెలిపి రెండు ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, రైలు తెస్తా, దవాఖాన పెడతా అన్నాడు. ఏం చేయలే అంత ఉత్తదే మండి చేయి. ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు. అయినా బీజేపీ ఏమిచ్చిందే? ఓ దళితులకు మేలు చేసిందా, రైతులకు మేలు చేసిందా, బీసీలకు మేలు చేసిందా, ఎవరి గురించి ఆలోచించింది? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది. ఇవాళ కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా? బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారంటీల అమలుకు మలుపైతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి